नमस्ते ना पेरे किरण में एसजीवी न्यूज को स्वागत मुंदुगा हेडलाइंस। सुप्रीम कोर्ट आदेश तो प्रभुत्व उद्योग सहक गवर्नर भेटी में पल अंश प्रस्ताव कमीशनर निम्मगड्ड प्रशांत वातावरण में पंचायती एन कहे अर्पूर्ना नामेषन स्वीक जिला कलेक्टर विनय चंद अक्रम मार्कुल आट कट्टिस्तुन्न विशाख पोलीसुलु गंजाई तरलिस्तुन्न व्यक्तुलु अरेस्टु अनुमतुलु लेकुंडा विक्रयिस्तुन्न हारन्लु स्वाधीनं अंगन्वाडीलकु प्रभुत्व पदकालु वर्तिंपजेयकपोवडं अन्यायं डीआरडीए कार्यालयं एदुट भारी आंदोलन। सुप्रीम कोर्ट आदेश तो प्रभुत्व उद्योग निर्वहण को सहकारी राष्ट्र एन्निकल कमीशनर निम्मगड्ड रमेश कुमार तेलिपारु विजयवाड़ा मीडिया तो मात्लाडारु गवर्नर पील मेरे के आने तो भेटी अयार प्रभुत् एससीसी की वारधि गवर्नर चार प्रभुत्व समन्वय पाटीग्रीवाल इंका एला निर्णय स्पष्ट परम दाटी एकग्रीवाल जैसे एन कल संघ परशी पे एक्ना एकग्रीवाल कुदरकते नामेषन दाखिल कलेक्टर आदेश सुप्रीम कोर्ट व्याख्य प्रति स्फूर्ति कटी उ उद्योग संघाल तो तमक साहित्यम आयन को आशाभाव व्यक्तमें प्रभुत्व यंत्रांग अंदर तपन सी उद्योग संघाल वालू दीन गुरी चीफ सेक्रेटरी गार कलवे मैं पूर्ति एन कागने चला सतोषक विषय अभी स्वागत वारी सूचा जिराजु पदकोंकी जिला कलेक्टर तो सवेश चीफ सेक्रेटरी गार एर्पड़ी सामवेशा दाने नू इनवैट दींट डीजी गारू तरवा आरोग्य शाख मुख्य सेक्रेटरी तरवा अट्ला पंचायतराज सेक्रेटरी गोपालकृष्ण द्विवेदी गारू पंचायतराज कमीशनर गिरिजा शंकर गारू आये स्टेट एलक्षन अथारिटी आये तरह जिला कलेक्टर्स एसपी अंदर हाजर तरह फाइनेंस सेक्रेटरी कूडा वच्चारु अन्नि विषयालु संपूर्तिगा संतृप्तिकरंगा चर्च चेसि ना मदिंपु चेसि परिस्थितुल्नि एन्निकलु जरगडानिकि कावाल्सिन अड्मिनिस्ट्रेटिव गा कावाल्सिन एर्पाट्लन्नी कूडा सानुकूलंगा उन्नायि चक्कगा जरुगुतुन्नायि एटुवंटि अवरोधालु लेकुंडा जरुगुतुन्नायि अनि चेप्पेसि జిల్లాలో 344 పంచాయతీల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. 9608 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. మొదటి దశలో ఇనల 29 నుండి 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 10000 మంది సిబ్బంది ఎన్నికల విధులకు నిర్వహిస్తామని అన్నారు. 2020 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అన్నారు. విశాఖ ఏజెన్సీలో పోలింగ్కు అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కమిషన్ నుంచి ఏమన్నా కాంట్రరీగా వస్తే తప్ప సో వి విల్ నాట్ బి ప్రమోటింగ్ ఎనీథింగ్ ఇట్ ఇస్ ఫర్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ టు నోట్ దట్ నాకు కాదు నోటిఫికేషన్ ఇస్తారు 29న ఎలక్షన్ నోటీస్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది 31 వరకు స్వీకరిస్తారు ఇప్పుడే నోటిఫికేషన్ ఇవాల్ నోటిఫికేషన్ 29 నోటీస్ ప్లస్ నామినేషన్ అది కూడా డిస్కస్ చేశాం నేను సిపి గారు ఎస్పి గారు వి ఆర్ రిక్వెస్టింగ్ ఏజెన్సీ వరకు కొంత అదనపు బలగాలని బట్ రాకపోయినా కూడా వి ఆర్ సఫిషియెంట్ ఎందుకంటే అర్బన్ రూరల్ రెండు ఉన్నాయి కాబట్టి ఒకేసారి జరగట్లేదు కాబట్టి కొంత ఫోర్స్ ని ఇట్ నుంచి అటు మార్చుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చని ముగ్గురం కంక్లూజన్ కు వచ్చాం బట్ స్టిల్ వి ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ అడిషనల్ ఫోర్సెస్ యా ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వీడియో కాన్ఫరెన్స్ లో వాలంటీర్స్ ని ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కాబట్టి వాలంటీర్స్ని ఎన్నికల్లోకి వినియోగించొద్దని చెప్పి కేటగారికల్గా ఇప్పుడు ఎస్సీసీ గారు చెప్పారు సచివాలయ సిబ్బంది గురించి ఏ మెన్షన్ లేదు హౌఎవర్ వి విల్ టేక్ క్లారిటీ పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ వచ్చి 9608 ఇవి కొన్ని అటు ఇటు మారుతాయి మళ్ళీ ఏజెన్సీలో కొన్ని తగ్గిస్తాము దూరంగా ఉండే వాటిని కూడా దగ్గర కిందకి తెచ్చి పెట్టేస్తాం 16 జనవరి మేము పబ్లిష్ చేసినటువంటి ఎలక్టోరల్ రోల్ని ప్రాతిపదిక తీసుకోవట్లేదు
ఎందుకంటే ఇప్పుడు టైం లేదు, రేపటి నుంచే నామినేషన్లు కాబట్టి. వి ఆర్ ఫాలోయింగ్ ది ఎలక్టోరల్ రోల్ విచ్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ 7th March 2020. మొన్న కేటగిరీ గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మెరుపు దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడటం షరా మామూలుగా మారుతోంది. విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటిపోతోంది. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్న పోలీసులకు కళ్లు గప్పి అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తాజాగా అకేపాలెం 80 ఫీట్ రోడ్ పిఎం పాలెం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితులను అరెస్టు చేసి వారి నుండి 17 కిలోల గంజాయి, 2 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు తెలిపారు. జనవరి 26th ఫోర్త్ టౌన్ లిమిట్స్ లో కేవీ స్కూల్ 80 ఫీట్ రోడ్ దగ్గర మనం సిటీ టాస్క్ ఫోర్స్, అలాగే ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే వాళ్ళ ప్రేమ్ కుమార్ గారు, వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ అంతా కలిపి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. వడ్డాది కరుణ తేజ, అలాగే బొడ్డు రవికుమార్, వీళ్ళిద్దరి సమక్షంలో ఒక 12 కేజెస్ గాంజాని, అలాగే 2 సెల్ ఫోన్స్, ఒక 2 బైక్స్ని సీజ్ చేసి 28/21 అని 20B NDPS యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే నిన్న పిఎం పాలెంలో కూడా గాంజా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం సర్ప్రైజ్ రైడ్స్ చేస్తూ పిఎం పాలెం లిమిట్స్లో కూడా 45/2021 అని 27A and B NDPS యాక్ట్ కట్టడం జరిగింది. ఇందులో 3 ముద్దాయిలు ఉన్నారు, పెద్దిన రవి, బెల్లంగి జగదీష్, అలాగే అంబని నాగార్జున అని. వీళ్ళ ముగ్గురిని కూడా 45/21 కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. రిపీట్, వాహన చోదకులు వాహనానికి ఉన్న హార్నర్స్ తీసేసి మార్కెట్లో దొరికే ధ్వని తీవ్రత ఉండే హార్నర్లు కొనుగోలు చేసుకున్నారు. దీనిపై దృష్టి పెట్టిన నగర పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా బైక్ హార్నర్ను విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. రసీదులు లేకుండా విక్రయిస్తున్న బైక్ హార్నర్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని అన్నారు. సిటీలో ఈ మోటార్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హార్న్స్ కొన్ని ఆంప్లిఫై చేయడం జరుగుతుంది. అటువంటి ఆంప్లిఫై చేయడానికి సంబంధించి హార్న్స్ ఎటువంటి షాప్స్లో ఉంటున్నాయో మేము రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వెళ్ళి కొన్ని షాప్స్ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయడంలో కొన్ని మీకు ఈ ముందర కనిపిస్తున్న ఈ హార్న్స్ కొన్ని మాకు ఇదైనాయి. వీటిలలో మాకు ఇప్పటి వరకు 2 షాప్స్ మేము రైడ్ చేయడంతో 3 మెంబర్స్ దొరికారు, ఇరావత్ మనీష్, మొహమ్మద్ గౌస్, ఉమ్మడి కుమారి అని. సో వీళ్ళకి సంబంధించిన షాప్స్లో ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ హార్న్స్ దొరికినాయి. డిజిటల్ హార్న్ మ్యాజిక్ 18 అని అలాంటివి, తర్వాత డాగ్ హార్న్, పైప్ హార్న్. సో ఇవి ఏం చేస్తున్నారు అంటే ఉన్న హార్న్స్ని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్బిల్ట్ హార్న్స్ని తీసేసి ఇవి వీటితో రిప్లేస్ చేస్తున్నారు. వీటిని రిప్లేస్ చేయడం వల్ల హార్న్స్ వాటికి ఉన్న డెసిబల్స్ కన్నా కూడా బాగా ఆంప్లిఫై అయ్యి ఎక్కువ సౌండ్తో వినిపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కేసెస్ పెట్టి అందులో ఐపీసీ 290, 268 సెక్షన్స్ వేయడం జరిగింది. పరిపాలన రాజధానిగా అవతరిస్తున్న విశాఖలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తూ అక్రమార్కులు తాట తీస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోవడం అన్యాయమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మజ్జి నాగశేషు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎంవీపీ కాలనీలోని డిఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ పరిధిలో తల్లిబిడ్డల సంక్షేమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం పథకాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కమిటీ, స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు పీడీ ఆఫీసుల ధర్నాని నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు, కార్మికులకు, వ్యవసాయాలకు వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు పనితీరు విధానాలని అమలు చేస్తున్నారు. ఇది మా అంగన్వాడీలకి కూడా నష్టదాయకమైన విధానాలను అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్రం నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. ఈ నూతన విద్యా విధానంలోని 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇంగ్లీష్ విద్య నేర్పించమంటున్నారు.
ఇంగ్లీష్ విద్య నేర్పించడానికి మాకేం అభ్యంతరం కాదు. అయితే ఈ రోజు ఐసిడిఎస్ ని ఏదైతే లక్ష్యంతో స్థాపించారో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచే విధంగా ఈ నూతన విద్యా విధానం అనేది ఉన్నది. ఎందుకంటే ఐసిడిఎస్ లోని గర్భిణీ బాలింతలు 7 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి అనేక సేవలు అందిస్తున్నాము. ఈ సేవలన్నీ విశాఖ పరిపాలన రాజధానిగా అవతరిస్తున్న నేపథ్యంలో మురికివాడలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో నగరంలోని శ్రీకన్యా థియేటర్ సమీపంలోని ఇందిరా కాలనీలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా కనీస వసతులు లేక ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాలనీలో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉన్న స్థలంలోనే పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి నిధుల కొరత ఉంటే ప్రగతి భారత్ ఫౌండేషన్ చొరవ తీసుకుని పేదలకు సేవ చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాలనీలో ముఖ్యంగా విద్యుత్ సదుపాయం లేదు, ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నప్పటికీ కూడా లైట్లు లేవు, లోపల కరెంట్ అన్నటువంటిది ఇప్పుడే 2 నెలల క్రితం వచ్చింది, రోడ్లు లేవు, ఇక్కడ డ్రైనేజ్ సదుపాయం లేదు. వారు ఈరోజు రోడ్ల మీద స్నానం చేసేటటువంటి పరిస్థితి, రోడ్ల మీదనే లావెటరీ యూజ్ చేసుకునేటటువంటి పరిస్థితి, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గత 75 సంవత్సరాలుగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కాలనీ వాసులు ఈ యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని అన్నింటినీ పరిష్కరిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కాలనీ వాసుల్లో ఇంచుమించుగా ఒక 20 మంది యువత ఉద్యోగం ఇంటర్మీడియట్ పై వరకు కూడా చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ 20 మందికి కూడా ఎవరైతే ఈ ఇందిరా కాలనీలో ఉన్నటువంటి 20 మంది యువత ఉద్యోగాల అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం అన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 3 మహిళలు ఇక్కడ నుంచి వాలంటీర్లుగా సెలెక్ట్ కావడం కూడా జరిగింది. ఈ యొక్క కాలనీ అభివృద్ధే ముఖ్యంగా ప్రణాళికగా పెట్టుకుని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఎన్నికల నిర్వహణలో అధికారులకు మినహాయింపు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు విశాఖ క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కార్లను అద్దెకు తీసుకుని ఇంకా బకాయిలు చెల్లించలేదని యూనియన్ గౌరవ అధ్యక్షుడు జగన్ అన్నారు. డ్రైవర్ అకౌంట్లో కాకుండా బ్రోకర్ల అకౌంట్లలో అద్దె చెల్లించడంతో యజమానులకు ఇప్పటికీ కొంతమందికి అందలేదని అన్నారు. బలవంతంగా కార్లను ఎన్నికల విధుల్లో నిర్వహించడం సరికాదని అన్నారు. తీసుకున్న ఈ రోజుకి 500 పైన కార్లకి అద్దెలు కట్టే పరిస్థితిలో లేరు. అద్దెలు కట్టడమే కాదు, ఈరోజు అసలు ఒక మాట చెప్పాలంటే అద్దెలు కట్టమని అడిగితే మీకు సంబంధం లేదని చెప్పేసి ఆర్టీఓ అధికారులు చెప్తా ఉన్నారు. మధ్యలో ఎవరో బ్రోకర్లు పెట్టాము వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు అద్దెలు కట్టట్లేదు. రెండో పక్కనే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఇప్పుడు ఏమి లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రారంభం అయ్యాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఏమి ఈరోజు మళ్ళీ కార్లు పెట్టాలని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నారు. ఈరోజు అదే ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది బలవంతం ఎవరికి చేయకూడదని చెప్పేసి. మరి అటువంటిది ఆర్టీఓ అధికారులు ఏ రకంగా బలవంతం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు బలవంతంగా కార్లు తీసుకోవడానికి ఏ ఒక్కరికి రైట్ లేదు. బలవంతంగా తీసుకుంటే మేము అందరం సమ్మె చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో గత ఏదైతే అద్దెలు చెల్లించాలో అద్దెలు చెల్లించాలి. ఇప్పుడు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో తప్పనిసరిగా మేము కార్లు పెడతాం. కానీ అదే సందర్భం ముందుగా అద్దెలు చెల్లించాలి, లేదనుకుంటే ఎలక్షన్ అయిపోయిన 15 రోజుల్లోపు అద్దెలు చెల్లించాలి. లేని పక్షంలో మేము అంతగా సోమతుండలం కాదు, వెంటనే అద్దెలు చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. రెండోది ఒక పక్కన చూస్తుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లాక్డౌన్ కాలంలో ఈరోజు వెహికల్ తిప్పకుండా 2 నెలలు ఆపేశారు. అలాగే ఫైనాన్షియల్ కట్టుకోలేక ఈరోజు డ్రైవర్లు ఒకప్పుడు రైతులు ఆత్మ క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని న్యూపోర్టు సిఐ పైడప్ప నాయుడు రిటైర్డ్ కల్నల్ బాషాను అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాజువాక సీతానగరం ఎక్స్ సర్వీస్ మెన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. సాలూరు జట్టు విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి పైడప్ప నాయుడు, భాషాలు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈరోజు ఓటమి, రేపు గెలుపునకు నాంది పలుకుతుందని వక్తలు పేర్కొన్నారు. గెలుపొందిన స్ఫూర్తితో క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
అసోసియేషన్ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్లేయర్స్ అందరు నవ్వుతూ ఉండాలి. టీమే గెలుస్తుంది, నెగటివ్ టీంలో ఆటోమేటిక్గా ఓడిపోతుంది. ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో ఓడిపోయిన విజయానికి ఒక బెట్ కట్టారు. అంటే వాళ్ళు ఓడిపోలేదు, కాబోయే విజయానికి పునాదేసి ఒక మెట్టు కట్టారు. ఎవరైతే గెలిచారో ఉన్నత స్థాయి వెళ్ళడానికి ఒక మెట్టు కట్టారు. అంటే వాళ్ళు ఒక మెట్టు కట్టారు, వీళ్ళు ఒక మెట్టు కట్టారు. వీళ్ళు విజయానికి ఒక మెట్టు కట్టారు, వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఒక మెట్టు కట్టారు. ఇద్దరు కూడా ఎవరైతే గెలిచారో గెలిచిన వాళ్ళు దీంతో సంతృప్తి పడకుండా ఉన్న స్థానాలు అధిగ్రహించి మంచి పేరు ప్రత్యేకత తీసుకురావాలని కోరుకుంటున్నాం. రెండోది ఎవరైతే ఓడిపోయారని అనుకుంటారో ఓడిపోయి ఇక్కడ ఊరి పెద్దల సహకారంతో చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఈ గ్రామం నుంచి మంచి క్రీడాకారులు ఇంత ముందు కూడా వచ్చారు, ఆర్మీలో చేరారు, ఆర్మీలో ఉన్నప్పుడు దేశానికి సేవ చేశారు, ఆర్మీ నుంచి రిటైర్ వచ్చిన తర్వాత ఇప్పుడు సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందు తర్వాత వేరే వేరే ఎంప్లాయ్మెంట్స్లో ఉన్నారు. కానీ ప్రతి ఈవెంట్ సమ్ ఫంక్షన్ ఆర్ సంథింగ్ వెనెవర్ ఇట్ హ్యాపెన్స్ ఏదో ఒక ప్రోగ్రామ్ వీళ్ళు ఏర్పాటు చేసి ఇంతగా క్రీడలను ప్రోత్సహించడం చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఆర్మీ రిక్రూట్మెంట్ అయినప్పుడు ఇక్కడ మన వాళ్ళకి పిల్లలకి రాష్ట్రాన్ని రావణ రాజ్యానికి పరాకాష్ఠగా మార్చారని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువులు, ఆశ్రమాల కట్టడాలు, చివరికి పీఠాధిపతులను కూడా పొట్టున పెట్టుకున్న ఘటనలు బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. 140కి పైగా విగ్రహాల ధ్వంసం, దేవాలయాల భూములు కబ్జాలు వంటి ఆగడాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈయన చేస్తున్నటువంటి ఉపకారం ఇది ఎంత దారుణం అండి. చివరకు ఒక స్వామిని ఈ భూమి మీద గోవుల తాలూకా రక్తము బొట్లు గాని, సాధు సంతుల తాలూకా కన్నీరు గాని, బాధ గాని, వ్యధ గాని, వారు కష్టపడితే, వారు గాని శోకిస్తే, వారు విలపిస్తే, వారు రోధిస్తే ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి మంచి జరగదు. అది ఉపద్రవాలకి కారణమవుతుందని మనకి వేదాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మరి రాష్ట్రంలో స్వామీజీలకి రక్షణ లేదు, అన్ని విడిచిపెట్టుకొని సమాజమే ఒక దేవాలయం, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబం, అందరూ నా వాళ్ళు, ఒక వసుదైక కుటుంబము అనేటువంటి ఒక విశాల భావనతో అన్ని త్యజించి అన్ని పరిత్యజించి జీవిస్తున్నటువంటి సాధువులకు కూడా రక్షణ లేకుండా సాధువుల్ని హత్య చేశారంటే మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు, చివరికి హత్యలకి కూడా ఇది పరాకాష్ఠ. ఒక సాధు సంతును కూడా, ఒక సాధువని కూడా చూడకుండా అత్యంత దారుణముగా చంపారు అంటే ఆశ్రమవాసులు కళ్ళారా చూసాము ఎంత ఘోరం జరిగిందని విలపిస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎటు తీసుకుపోతున్నారు? అయ్యా మీకు అధికారం ఇచ్చింది దీనికోసమేనా? ప్రజలందరూ కూడా హెడ్లైన్స్ మరోసారి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉద్యోగులు సహకరిస్తున్నారు. గవర్నర్ భేటీలో పలు అంశాలను ప్రస్తావించారన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 29 నుండి నామినేషన్లు స్వీకరిస్తామన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. అక్రమార్కుల ఆట కట్టిస్తున్న విశాఖ పోలీసులు, గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు, అనుమతులు లేకుండా విక్రయిస్తున్న హారన్లు స్వాధీనం. అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోవడం అన్యాయం, డిఆర్డీఏ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.